ఫ్రెండ్స్, అందరూ ఊహించినట్టుగానే వైఎస్ఆర్సిపి అభ్యర్థుల జాబితా ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా కొంతమంది ఎమ్మెల్సీల మార్పులు చేర్పులకి సంబంధించినటువంటి జాబితా ఈరోజు ప్రకటించింది. దాదాపు 21 మార్పులు చేర్పులు ఉన్నాయి. అంటే మొత్తం మీద గతంలో మొదటి జాబితాలో 11, ఆ తర్వాత 27, ఇప్పుడు ఒక 21. మొత్తం ఈ మూడు సందర్భాల్లో కలిపి 59 మందిని మార్చారు. 59లో 9 ఎంపీ స్థానాలు, ఇవాళ 6, అంతకుముందు ఒక 3. ఈ 9 ఎంపీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చి కొత్త వారిని తీసుకొచ్చారు. అయితే పూర్తిగా రాజకీయాలకు కొత్తవారు ఒకరిద్దరు ఉన్నప్పటికీ ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారిని ఎంపిక చేయటం ఒకటైతే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినటువంటి వాళ్లలో అత్యధికులు కొత్త వాళ్లలో విద్యార్థికులు. అంతేకాకుండా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగులు, ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి ఉద్యోగులు, అంతో ఇంతో ప్రభుత్వ యంత్రాంగం, పథక రచన లేదా ప్రభుత్వం ఎలా కొనసాగుతుందో తెలిసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా సాగాలంటే ఈ మార్పులు చేర్పులు అత్యవసరమని ఆయన భావించారు. ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని చోట్ల తాము ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలని వదిలిపెట్టబోమని, అక్కడే ఉంటామని మొండిపట్టు పట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదా కొత్త స్థానాల్లో తమకు నమ్మకం లేదని తేల్చి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సీనియర్లు కొంతమందిని ఆయన అనుకోని పరిస్థితుల్లో ఊహాతీతంగా వదులుకోవాల్సి వచ్చింది. అంటే పెనమలూరు నుంచి పార్థసారథి, అట్లాగే మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి, అట్లాగే అనంతపురం డిస్టిక్ట్లో కాపు రామచంద్రారెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ కొంత వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈసారి జరిగినటువంటి కొత్తగా వచ్చిన లిస్టును ఒక్కసారి పరిశీలిస్తే అనేక జనరల్ స్థానాల్లో కూడా బీసీలకి ఇదివరకెన్నడూ అధికారం సమిచూడనటువంటి కులాలకి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుందాం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేల స్థానాలు ఎవరి ఉన్నప్పటికీ ఎంపీ స్థానాలు కమ్మ, క్షత్రియ ఈ సామాజిక వర్గాలకి లేదా కాపు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినవే ఉండేవి. కానీ ఈసారి ఏలూరు స్థానానికి, ఎంపీ స్థానానికి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుణ్ణి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయటం ఒకటే కాదు, ఇలా అనేక సందర్భాల్లో అనేక చోట్ల జనరల్ స్థానాల్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళకి ప్రాధాన్యం కల్పించాలనేది ఆయన ఎత్తుగడ. తద్వారా ప్రజల్లో, జనంలో అత్యధికులుగా ఉన్నటువంటి, అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి అనేక నిమ్న కులాలు, నిమ్న జాతులు ఇవన్నీ కూడా రాజ్యాధికారంలో భాగం పంచుకునేటువంటి అవకాశం తప్పకుండా వస్తుంది. అదే ఆయన లక్ష్యం కూడా. చూద్దాం ఇవాళ చేసినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి పెనమలూరికి పెడన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ను పంపించారు. అట్లాగే పెడనకు ఉప్పాడ రాము అని అతన్ని కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. రాయదుర్గానికి మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గానికి డాక్టర్ సునీల్. పూతలపట్టు నియోజకవర్గంలో యాక్చువల్గా 2014లో డాక్టర్ సునీల్ గెలిచారు వైసీపీ తరఫున, కానీ ఆయన్ని పక్కన పెట్టి ఎంఎస్ బాబుని రంగంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి బాబుని పక్కన పెట్టి మళ్ళీ సునీల్ని తీసుకొచ్చారు. అట్లాగే విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ రాణి, ఈమె బొత్స సత్యనారాయణ భార్య, గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా గూడూరు నియోజకవర్గానికి మేలుగా మురళి, దర్శి నియోజకవర్గానికి
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఏలూరు నియోజకవర్గంలో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఎంపీగా వచ్చారు. ఈయన తణుకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, విద్యాధికుడు, ఇప్పటికే అనేక కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి యువకుడు. ఆలూరు నియోజకవర్గానికి విరూపాక్ష, అనూహ్యంగా నిన్న ఉదయమే జగన్మోహన్ రెడ్డిని కలిసి మీతో కలిసి ప్రయాణిస్తానని స్నేహ హస్తం అందించినటువంటి కేసినేని నానికి విజయవాడ ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అలాగే కర్నూలుకి గుమ్మలూరు జయరాం, మనం మనమే చెప్పుకున్నాం, ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి గుమ్మలూరు జయరాంని కర్నూలు ఎంపీగా తీసుకొచ్చారు. తిరుపతి కోనేటి ఆదిమూలం దీన్ని ఎంపీగా తీసుకొచ్చారు. ఇచ్చాపురానికి పెరియ విజయ, అట్లాగే టెక్కలకి దువ్వాడ శ్రీనివాస్, ఈయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, టెక్కలు కీలకమైన స్థానం, అందువల్ల అక్కడ దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చారు. అట్లాగే చింతలపూడి కంభం విజయరాజ్, ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎగువ సభకు స్పీకర్గా ఉన్నటువంటి మోషరాజ్కి స్వయాన వియ్యంకుడైన కంభం విజయరాజ్ని చింతలపూడి నియోజకవర్గంలో ఎంపిక చేశారు. మదనపల్లి నిస్సార్ అహ్మద్, అక్కడ అది ముస్లింలకి ఉన్నటువంటి స్థానం. ఇప్పుడు నిస్సార్ అహ్మద్ అనే ఆయన అంతకుముందు గతంలో ఆర్టీఓగా పనిచేశారు, దాన్ని విఆర్ఎస్ తీసుకొని బయటకొచ్చారు. ఈయన కుటుంబానికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. రాజంపేట ఆకేపల్లి అమర్నాథ్ రెడ్డి, కోడుమూరు డాక్టర్ సతీష్, సత్యవేడు గురుమూర్తి. గురుమూర్తి తిరుపతి ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం, ఆయన్ని సత్యవేడుకు మార్చారు. శ్రీకాకుళం పేరాడ తిలక్, ఈ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం తిలక్ ఎంపీగా వస్తారు. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ అవసరమైనటువంటి సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులు, అక్కడ బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవో చూసి వాటికి సంబంధించిన విద్యార్థులైనటువంటి కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు, ఇప్పటి వరకు ఏ రాజకీయ మచ్చ లేనటువంటి వాళ్ళని ఎంచుకున్నారు. ఇది కీలకమైన విషయం. అంటే గతంలో రాజకీయంగా ఏదో విమర్శలు ఎదుర్కొని అవినీతి మరకలో మరొకటో మరొకటో ఎదుర్కొని కొంత రచ్చ జరిగి వారి మీద ఒక చెడు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని తీసుకోవట్లేదు. కొత్తగా ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినప్పటికీ వారు చదువుకున్న వాళ్ళ కాదా, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, అక్కడ వారికి ఉన్నటువంటి పలుకుబడి, వారి సామాజిక వర్గంకి అత్యధిక ఓట్లు ఉన్నాయా లేదా, ఇలాంటి అన్ని అంశాలను బేరీజి వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ చేశారు. ఇప్పటికైతే 59 స్థానాలలో మార్చారు. 4వ లిస్టు జాబితా కూడా సంక్రాంతి వెళ్ళంగానే వస్తుంది అని చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే 4వ జాబితాలో కీలకమైనటువంటి మరికొన్ని మార్పు చేర్పులు ఉంటాయి, అవి 10-12 కంటే ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా. చూడాలి, ఇప్పటికైతే చేసినటువంటి మార్పులు చేర్పుల ఫలితంగా వైసీపీ కూడా కొంత విమర్శలు ఎదుర్కొంటోంది, అసంతృప్తి ఎదుర్కొంటోంది, కొంత అలకలు ఎదుర్కొంటోంది, కొంతమంది బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు పార్థసారథి పెనమలూరు ఎమ్మెల్యే, ఆయన రేపు ఉదయం టీడీపీలో చేరబోతున్నారు. అట్లాగే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరతారని ప్రకటించారు. చాలామంది, అట్లాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేను ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేస్తానంటున్నారు. ఇట్లా చాలామంది చాలామంది కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి తలవగ్గి ఆయన తమకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాడన్న భావనతో పార్టీలోనే కొనసాగడానికి నిర్ణయించుకున్నప్పటికీ కొంతమంది బయటపడి బయటి పార్టీలో చేరటమా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయటమా మరో రకంగా తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవటమా తేల్చుకుంటున్నారు. ఇప్పటికైతే ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఈ 59 మార్పు చేర్పులతో ఆగిపోతుందా, మరొక 10 వచ్చే అవకాశం ఉందా అనేది సస్పెన్స్గానే ఉంది. చూడాలి ఏం జరగబోతుందో.